हेलो एवरीवन, अंदर एला उन्नारू? वेलकम टू मै चैनल लिविंग एसेंशियल्स बाय सिंपली सिंधु। इंस्टेंट दूध पेड़ा एला तैयार चेसुकोवालो नेनु इवाल्ल मीकु तैयार चेसि चूपिस्तानु। इंतवरकु ना चैनल एवरैना सब्सक्राइब चेसुकोकुंटे प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब टू मै चैनल लिविंग एसेंशियल्स बाय सिंपली सिंधु। दूध पेड़ा तैयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु: मिल्क पौडर 1 कप, घी 3 टेबल स्पून्स, कांची चल्लार्चि पेट्टुकुन्न पालु 3/4 कप, 1/2 कप शुगर पौडर, गार्निशिंग कोसम पिस्ता। स्टव पैन पैन पेट्टि फस्ट घी वेसुकोवाली। घी अंता मेल्ट अयिन तर्वात 3/4 कप मिल्क इंदुलो याड चेसुकोवाली। मिल्क अंता बॉयल अवुतुंदी। इप्पुडु शुगर पौडर नी अंदुलो वेसुकोनी बागा मिक्स चेसुकोवाली। मनं मुंदुगा वेसिन शुगर पौडर अंता कूडा मिल्क लो बागा मिक्स अय्यि इप्पुडु बॉयलिंग अवुतुंदी कदा। इप्पुडु मनं स्टव नी लो फ्लेम लो उंचुकोनी 1 कप मिल्क पौडर नी 3 बैचेस गा वेसुकोनी एटुवंटि उंडलु लेकोकुंडा बागा अंता मिक्स चेसुकोवाली। నేను సెకండ్ బ్యాచ్ యాడ్ చేస్తున్నాను। మిగిలిన మిల్క్ పౌడర్ ని కూడా వేసుకొని ఎటువంటి లంప్స్ లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మిల్క్ పౌడర్ అంతా బాగా మిక్స్ అయింది కదా। ఇప్పుడు మనం ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ గా పెట్టుకొని దీన్నంతా కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి। చూస్తున్నారుగా ఇప్పుడు మనం మిక్స్ చేసిన మిక్చర్ అంతా కూడా ఇదంతా కూడా పాన్ కి నీట్ గా సెపరేట్ అయిపోతుంది। ఇంకొక 1 మినిట్ దీన్ని లో ఫ్లేమ్ లో కుక్ చేసి మనము దీన్ని కూలింగ్ కోసం ఇంకొక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవటమే। ఇప్పుడు మన మిక్చర్ అంతా కూడా రెడీ అయ్యింది। నేను దీన్ని ఇంకొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ అవడానికి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచేస్తాను। ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న డవ్వు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వీటిని పేడాస్ లాగా తయారు చేసుకోవాలి। ఈవెన్ గా పేడాస్ రావడం కోసం ఇలాంటిది ఏదైనా ఒక మెజర్మెంట్ స్పూన్ తీసుకొని వాటితో ఈవెన్ అమౌంట్ ఆఫ్ ఈ పేస్ట్ ని కూడా మనం తీసుకొని ఎక్స్ట్రాస్ అన్నిటిని తీసేసి వీటితో మనం రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి। మన చేతులకు నెయ్యి పూసుకున్నట్లయితే ఇవి చేతులకు మనకు స్టిక్ అవ్వకుండా బాగా వస్తుంది। ఇలా మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకొని వీటిని మనము ఒక పిస్తాతో గార్నిష్ చేసుకొని పెట్టుకోవటమే। దూద్ పేడాస్ రెడీ అయిపోయాయి। ఎంతో సింపుల్ గా చేసుకోవచ్చండి। అంతే కాకుండా ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి। వీటిని మీరు తయారు చేసి మీకు ఎలా వచ్చాయి అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।